అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతికృష్ణ. గైస్, ఇంకొక సూపర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంక డీటెయిల్స్ లో వెళ్ళిపోయే ముందు, ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటుంది. సో గైస్, ఈ రోజు ఈ వీడియోలో ఏంటి అంటే, ఎవరికైతే 2024 లో సాఫ్ట్వేర్ జాబ్ పక్కా రావాలి అనుకునే వాళ్ళకి, సో ఒక మంచి డిమాండ్ కోర్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. గైస్, ఇప్పటి వరకు నేను వీడియోలో చాలా సార్లు మంచి డిమాండ్ ఉన్న కోర్సెస్ గురించి ఆ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో షేర్ చేశాను. అయితే ఇప్పుడు ఐటీ ఫీల్డ్ లో ఇంకొక కోర్సు కూడా మనకి మార్కెట్ లో చాలా డిమాండ్ అయితే ఉంది. వన్ ఆఫ్ ద టాప్ టెక్నాలజీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఆ కోర్స్ ఏంటి అంటే రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అన్నమాట. సో గైస్, నేను మీకు గూగుల్లో కూడా చూపిస్తున్నాను. సో ఈ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ కి ఫ్యూచర్ ఎలా ఉంది, 2024 లో డిమాండ్ ఎలా ఉంది అని చెప్పేసి కూడా నేను సెర్చ్ చేయడం జరిగింది. సో చాలా మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ కూడా మనకి ఈ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, మనకి కనిపించడం జరుగుతుంది. ఈ వెబ్ డెవలపర్ కోర్స్ చేసిన తర్వాత మనం ఎటువంటి జాబ్ రోల్స్ గానీ డెసిగ్నేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ కింద, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కింద, రియాక్ట్ జేఎస్ వెబ్ డెవలపర్స్ జాబ్ రోల్స్, ఇలాంటివి మనం అయితే తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంది గైస్. అండ్ మోర్ ఓవర్ గ్లాస్ డోర్ అనాలిసిస్ ప్రకారం ఒక వెబ్ డెవలపర్ కి యావరేజ్ గా ఇండియాలో వచ్చే సాలరీ చూసుకుంటే ఫ్రెషర్స్ కి 6 lakh పర్ యానం నుండి అయితే స్టార్ట్ అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ సాలరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు గూగుల్ సెర్చ్ అయితే చేయండి, ఇప్పుడు వెబ్ డెవలపర్స్ కి కూడా మనకి డిఫరెంట్ కంపెనీస్ లో చాలా వేకెన్సీస్ అయితే కూడా ఉండడం జరిగింది. సో అటువంటి వెబ్ డెవలపర్ కోర్స్ కి ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి మన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే త్వరగా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంది, దట్టు ఒక మంచి ప్యాకేజ్ తో మాట. సో ఇంకా ఇటువంటి డిమాండ్ ఉన్న కోర్సు మనం ఇంకెక్కడ నేర్చుకోవచ్చు అంటే, మనకి ఆల్వేస్ అవైలబుల్ గా ఉన్న ది బెస్ట్ ప్లాట్ఫామ్ మనకి ఆడియన్ స్కూల్ గైస్. సో ఆడియన్ స్కూల్ వాళ్ళు ఈ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ మీద బూట్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో గైస్, ఫీజ్ అయితే చాలా చాలా తక్కువ, అందరూ అఫోర్డబుల్ చేసే విధంగా కూడా వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ బూట్ క్యాంప్ ద్వారా. అండ్ మోర్ ఓవర్ విత్ ఇన్ 3 months లోనే మీరు ఈ వెబ్ డెవలపర్ కోర్స్ నేర్చుకుని చక్కగా ఒక జాబ్ తెచ్చుకోవడానికి కూడా, సో అలాగైతే ఈ బూట్ క్యాంప్ డిజైన్ చేశారన్నమాట. సో చాలా తక్కువ టైంలో మంచి ప్యాకేజ్ తో సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే ఈ కోర్స్ కి మీరు హ్యాపీగా ఎన్రోల్ చేసేసుకోవచ్చు. సో గైస్, ఇంక ఈ బూట్ క్యాంప్ లో ఉన్న హైలైట్స్ ఏంటి అంటే, ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months అయితే ఉంటది. 3 months పాటు రిగరస్ గా మీకు ఈ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ మీద ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, వీళ్ళ దగ్గర ఉన్నది బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఉంటది. అండ్ ఇంకా ఈ బూట్ క్యాంప్ లో ఉన్న అదర్ హైలైట్స్ ఏంటి అంటే, లైవ్ వీకెండ్ క్లాసెస్ అనేవి ఉంటాయి, మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. 3 months ఇంట్లో ఉండి హ్యాపీగా మీ స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటది, మీ చేత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసే విధంగా రియల్ టైమ్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి చేపిస్తారు. అండ్ మెంటరింగ్ అనేది ఉంటది, ప్రొఫెషనల్స్ తో మీకు ఏ డౌట్ వచ్చినా సరే అడిగి క్లారిఫై చేసుకునే విధంగా కూడా ఈ బూట్ క్యాంప్ అయితే ఉంటది అన్నమాట. అండ్ దీంతో పాటు రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో మీకు ఇంటరాక్షన్ అనేది కూడా ఉంటది. సో ఇంక ఈ రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ లో మనం కవర్ చేసే టాపిక్స్ కూడా ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. మెయిన్లీ ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ కాబట్టి దానికి సంబంధించిన టెక్నాలజీస్ అయితే మనం నేర్చుకోవడం జరుగుతుంది బూట్ క్యాంప్ ద్వారా. చూసుకుంటే HTML, Bootstrap 5, jQuery, React JS, ఇంకా చాలా టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. ఇంకా టూల్స్ కూడా మీకు నేర్పిస్తున్నారు, ఇంకా రియల్ టైమ్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కూడా మీ చేత చేపిస్తున్నారు. అండ్ ముందు చెప్పిన విధంగా ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఉంటది గైస్. అంటే ఒక రెజ్యూమే ఎలాగ బిల్డ్ చేసుకోవాలి, అండ్ మాక్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. సో దట్ ప్రతి యూజ్ లో మీరు ఎలాగ పెర్ఫామ్ చేస్తున్నారు అనాలిసిస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇంటర్వ్యూ ఎలాగ బెటర్ గా పెర్ఫామ్ చేయాలి, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలాగ ఆన్సర్ చేయాలి అనే టాపిక్స్ మీద గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ బిహేవియరల్ వర్క్ షాప్స్ అటువంటి సెషన్స్ అన్ని కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి గైస్, లిమిట్ అనేదే లేదు. మీరు ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ కన్నా అప్లై చేసుకుని హ్యాపీగా అటెండ్ అవ్వచ్చు. ఇంకా ఆడియన్ స్కూల్ వాళ్ళు 500+ హైరింగ్ పార్ట్నర్స్ అంటే డిఫరెంట్ కంపెనీస్ తో టైఅప్ అయ్యి ఉన్నారు గైస్. ఇంకా ఈ లిస్ట్ లో కూడా చూసుకుంటే మేజర్ కంపెనీస్ అయితే చూసుకోవచ్చు. అంటే మీరు ఈ బూట్ క్యాంప్ ద్వారా ఒక మంచి జాబ్ తెచ్చుకోవడానికి కావాల్సిన కెరియర్ సర్వీసెస్ అన్ని ఈ ఆడియన్ స్కూల్ బూట్ క్యాంప్ లో మీరు పొందొచ్చు అన్నమాట. సో గైస్, ఇంకా ఆల్రెడీ ఈ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ మీద ట్రైనింగ్ తీసుకొని స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని సక్సెస్ సాధించిన స్టూడెంట్స్ యొక్క టెస్టిమోనియల్స్ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ లో చూడొచ్చు, అవి కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో గైస్, ఇంకా ఈ రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ బూట్ క్యాంప్ కి ఎన్రోల్ చేసుకోవాల్సిన ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ వాళ్ళు, ఎనీ
గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు గైస్, అబ్సల్యూట్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్. మీరు ఏదో వెబ్ డెవలప్మెంట్ అన్నాను కదా అని చెప్పేసి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలేమో అని చెప్పేసి అనుకుంటున్నారేమో, సో అస్సలు మనకి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళన్నా హ్యాపీగా ఈ బూట్ క్యాంప్ కి ఎన్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకా ఎవరైతే కెరియర్ గ్యాప్ ఉండి చాలా ఇయర్స్ మళ్ళీ కెరియర్ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కూడా ఈ బూట్ క్యాంప్ కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇంకా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, కెరియర్ అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈ బూట్ క్యాంప్ కి ఎన్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. గైస్ ఇంకా ముందు చెప్పిన విధంగా ఫీ అయితే చాలా అఫోర్డబుల్ గా అయితే ఉంది. ఇంకా చూసుకుంటే ఫీ 50,000 ప్లస్ జిఎస్టీ అయితే పే చేయాల్సింది ఉంటుంది. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా అప్ టు 3 మంత్స్ వరకు పెట్టుకునే అవకాశం ఉంది అన్నమాట. సో ఫీ 50,000 ప్లస్ జిఎస్టీ ఉంటే మీకు స్కాలర్షిప్ కూడా అవైలబుల్ గా ఉంది గైస్. అప్ టు 15,000 వరకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో ఉంటుంది కాబట్టి సో ముందుగా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి ఈ స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. సో 15,000 స్కాలర్షిప్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒరిజినల్ ఫీలో నుంచి మైనస్ చేసుకుంటే ఇంకా 35,000 మాత్రమే పే చేయాల్సింది ఉంటుంది. ఆ 35,000 కూడా 3 మంత్స్ ఈఎంఐ ఆప్షన్ ఫ్లెక్సిబిలిటీ పెట్టుకోవచ్చు. సో గైస్ నాకు తక్కువ టైంలో సో మంచి జాబ్ రావాలి, మంచి ప్యాకేజ్ కూడా రావాలి అండ్ మోర్ ఓవర్ ఫీ కూడా అఫోర్డబుల్ గా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ బూట్ క్యాంప్ కి అయితే వెంటనే ఎన్రోల్ చేసేసుకోండి గైస్. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద మీకు స్కాలర్షిప్ అమౌంట్ అనేది ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకా అప్కమింగ్ బూట్ క్యాంప్ బ్యాచ్ వచ్చేసి 30th డిసెంబర్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది గైస్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకోవాల్సిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు, ఫిల్ చేసేసి సబ్మిట్ చేయండి. ఆడియన్స్ స్కూల్ టీమ్ వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవుతారు, ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే మీరు అడిగి క్లారిఫై చేసుకోవచ్చు అన్నమాట. గైస్ చెప్పాలి అంటే చాలా మంచి ఆపర్చునిటీ, మంచి డిమాండ్ ఉన్న కోర్సును మీరు చాలా అఫోర్డబుల్ ఫీలో మీరు నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మంచి ప్యాకేజ్ తెచ్చుకునే జాబ్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి సో మంచి డెసిషన్ అయితే తీసుకోండి గైస్. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అప్కమింగ్ బూట్ క్యాంప్ బ్యాచ్ వచ్చేసి 30th డిసెంబర్ నుండి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో గైస్ ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ. బై, హ్యావ్ ఎ నైస్ డే.